SQL Server, it is a relational database management system. Inka cheppalante object relational database management system. Ikkada objects kuda meeru create chesukochu. Objects ni use chesukoni ante object oriented techniques ni use chesukoni meeru database implementation anedi cheyadam jarugutundi. Ante object oriented techniques evaithe unnayo oops object oriented programming antaru kada atla వాటి ఆబ్జెక్ట్స్ ని యూజ్ చేసుకొని ఇక్కడ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ ని ఇంకా మామూలు ఆర్డిబిఎంఎస్ కంటే ఇంకా చాలా ఎఫిషియెంట్ గా ఈ యొక్క డేటాబేస్ ని మెయింటైన్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ నెక్స్ట్ ఇది మైక్రోసాఫ్ట్ వాళ్ళు కాబట్టి మోస్ట్లీ ప్లాట్ఫామ్ డిపెండెంట్ అయి ఉంటుంది. అండ్ ఇక్కడ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఎన్వైరాన్మెంట్ లో మీరు ఎస్ఎస్ఎంఎస్ లో ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు కాబట్టి అక్కడ ఏముంటుంది మొత్తం జియూఐ ఎన్విరాన్మెంట్ మొత్తం అక్కడ ఇట్లా గ్రాఫ్స్ లాగా ఇట్లా కనిపిస్తూ ఉంటుంది. అంటే గ్రాఫికల్ ఎన్విరాన్మెంట్లో మీరు వర్క్ చేయడం అనేది జరుగుతుంది. సో అంటే త్రూ మౌస్ అండ్ త్రూ కమాండ్స్ ఆల్సో యూ క్యాన్ మేనేజ్ యువర్ డేటాబేస్ అన్నమాట. సో అదే ఇక్కడ కమాండ్ బేస్డ్ జియూఐ రెండు కూడా ఇక్కడ సపోర్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ కమాండ్స్ రాసుకోవచ్చు ఏదైతే మీరు రెగ్యులర్గా యూజ్ చేస్తే ఈ సెలెక్ట్ క్రియేట్ ఇట్లాంటివి ఉన్నాయో వీటిని ఇక్కడ రాసుకోవచ్చు. ప్లస్ జియూఐ ఆపరేషన్స్ ద్వారా మౌస్ తోటి మీరు సింపుల్ క్లిక్స్ ద్వారా ఈ యొక్క డేటాబేస్ని అంతా కూడా మెయింటైన్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకే, దానికి రెండు వేస్లో మీరు ఇక్కడ చేయొచ్చు. ఇక్కడ కామన్గా ఉండే సీక్వల్ ఏదైతే ఉందో స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ ని ఇక్కడ కామన్ లాంగ్వేజ్ ఆర్డిబిఎంఎస్ ఇది ఒక ఎస్క్యూఎల్ సర్వర్ కే కాదు అరాకిల్ కి అన్నిటికీ కూడా కామన్ గా ఉంటుంది కాబట్టి దీని ద్వారా ఇక్కడ ఈ డేటాబేస్ ని మెయింటైన్ చేయడం ఈజీ అవుతుంది. ఇది నాన్ ప్రొసీజరల్ లాంగ్వేజ్ అండ్ ప్రొసీజరల్ లాంగ్వేజ్ ని కూడా టిఎస్క్యూఎల్ కూడా ఇక్కడ ఇది ప్రొసీజర్స్ రాసేదానికి యూజ్ చేసుకొని దాని ద్వారా ఈ యొక్క ఎస్క్యూఎల్ లాంగ్వేజ్లో ఉండే కమాండ్స్ని ఎట్లా కంబైన్ చేసి మనం ఈ డేటాబేస్ని మెయింటైన్ చేయొచ్చు అనేది చూడడం జరుగుతుంది. మరి ఇక్కడ మెయిన్ యూజెస్ ఆఫ్ ఎస్క్యూఎల్ సర్వర్ మీరు చూసినట్లయితే ఓఎల్టిపి ఓఎల్ఏపి ఈటీఎల్ సర్వీసెస్ ఆల్మోస్ట్ డేటాబేసెస్కి అంటే ఎస్క్యూఎల్ సర్వరే కాదు మిగతా అరాకిల్ వీటికి కూడా ఈ మూడు సర్వీసెస్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉంటే అప్పుడు పర్ఫెక్ట్ డేటాబేస్ మేనేజ్మెంట్ అనేది అక్కడ జరుగుతుంది. అంటే ఎండ్ యూజర్కి మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ డేటాబేస్ ఫ్యూచర్స్ యొక్క ఆ టేస్ట్ని మీరు చూపించవచ్చు. కంప్లీట్గా మీరు ఈ యొక్క ఈ మూడు టెక్నాలజీస్ని ఈ మూడు సర్వీసెస్ని ఇవ్వగలగాలి. ఆ మూడు కూడా ఇక్కడ ఎస్క్యూఎల్ సర్వర్లో చాలా క్లియర్గా అడ్వాన్స్డ్ వర్షన్స్లో ఇవ్వడం జరిగింది. అంటే ఓల్డ్ వర్షన్స్లో లేకపోయినా అవి ఎన్హాన్స్ చేసుకుంటూ ఇక్కడ ఇస్తూ వస్తున్నారనమాట. సో ఇక్కడ ఇక్కడ ఓఎల్టిపి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్ ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటి, మీరు నథింగ్ బట్ ఈ డేటాబేస్ని ఎట్లా మెయింటైన్ చేయాలి, ఎలా క్రియేట్ చేయాలి, దాంట్లో డేటాని ఎలా స్టోర్ చేయాలి, డేటాని అంటే ఇన్సర్షను అప్డేషను డిలీషను ఇవన్నీ కూడా ట్రాన్సాక్షన్ అంటారు. ఈ ట్రాన్సాక్షన్స్ అంతా కూడా మీకు ఈ చేసే ఈ యొక్క టెక్నిక్స్ని ఓఎల్టిపి అంటాం. ఓకే, అట్లనే అంటే డేటాబేస్ మొత్తాన్ని ఈ ఓఎల్టిపి సిస్టమ్ ద్వారా మెయింటైన్ చేయడం జరుగుతుంది. మరి ఆ డేటాబేస్లో ఉండే లార్జ్ డేటాని ఏ విధంగా మీరు అనలైజ్ చేయాలి, ప్రాసెస్ చేయాలి, రిపోర్టింగ్ ఎట్లా చేయాలి, ఇవంతా కూడా ఓలాప్ అంటాం, ఆన్లైన్ అనలిటికల్ ప్రాసెసింగ్ ఓలాప్ సిస్టమ్ అంట. ఈ జనరల్గా ఇవి వినబడుతూ ఉంటాయి మీకు ఓఎల్టిపి ఓఎల్ఏపి టూల్స్ అని ఈటీఎల్ సర్వీసెస్ అని ఇట్లా జనరల్గా ఈ యొక్క డేటాబేస్ మేనేజ్మెంట్లో యూజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఓఎల్ఏపి ఆన్లైన్ అనలిటికల్ ప్రాసెసింగ్ ఈ లార్జ్ కైండ్ ఆఫ్ డేటాని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏ అమెజానో ఇట్లాంటివి ఫ్లిప్కార్ట్ ఇట్లాంటివి ఏదైనా కావచ్చు అట్లాంటి మల్టీనేషనల్ ఫర్మ్స్ అనానిమస్ డేటాని మెయింటైన్ చేసేటప్పుడు ఆ యొక్క డేటాని అనలైజ్ చేయగలగాలి. అనలైజ్ చేసి రిపోర్టింగ్ ఇస్తేనే మీకు ఈ యొక్క
ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్ అనేది మీరు ఈజీగా చేయగలుగుతారు. దాన్ని ఆ యొక్క డేటాబేస్ యొక్క మెయింటెనెన్స్ ని మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోగలుగుతారు యూజింగ్ అనలిటికల్ టూల్స్ అన్నమాట. ఈ డేటా ఎలా ఉంది, ఎలా విజువలైజేషన్ చేయాలి, ఎలా దాన్ని అనలైజ్ చేయాలి ఆ యొక్క డేటాని, ఫ్యూచర్లో మీ యొక్క కంపెనీని ఏ విధంగా మీరు ఆ యొక్క ఆల్టరేషన్ చేసుకోవాలి, ఎవ్రీథింగ్ ఈ యొక్క అనలైజ్ చేయడం ద్వారా జరుగుతుంది. ఇట్లాంటి టూల్స్ అన్నీ కూడా ఉంటాయి. అండ్ ఈటీఎల్ సర్వీసెస్, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. ఈటీఎల్ అంటే మీకు ఎక్స్ట్రాక్షన్, ట్రాన్స్ఫార్మింగ్ అండ్ లోడింగ్. అంటే ఎక్స్ట్రాక్షన్ అంటే డేటాని తీసుకురావడం, అంటే డేటా ఎక్కడ ఉందో ఆ డేటాని తీసుకురావడం. అంటే మీరు స్టోర్ చేసే డేటా కావచ్చు, లేదంటే బయట నుంచి వేరే డేటాబేసెస్ నుంచి డేటాని తీసుకురావడం. అండ్ ట్రాన్స్ఫార్మింగ్ అంటే మీ ఎస్క్యూఎల్ సర్వర్ డేటాబేస్కి తగినట్లుగా వాటిని ట్రాన్స్ఫార్మ్ చేయడం, ట్రాన్స్ఫార్మ్ చేసిన తర్వాత దాంట్లో లోడ్ చేయడం. ఇదంతా కూడా ఈటీఎల్ సర్వీసెస్ అనేది ఉంటాయి. ఈ ఈటీఎల్ అనేది రెండింటికి కూడా, ఓఎల్టీపీకి, ఓల్యాప్ టూల్స్కి రెండింటికి కూడా ఉపయోగపడుతుంది ఈటీఎల్ సర్వీసెస్ అనేది. ఈ మూడు సర్వీసెస్ అరాకిల్లో చేయడం, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేయడం జరుగుతుంది. వాటికి సంబంధించిన రకరకాల టూల్స్ మీకు ఇచ్చారనమాట. ఫర్ ఎగ్జాంపుల్, టు క్రియేట్ అండ్ మెయింటైన్ డేటాబేసెస్. డేటాబేసులను క్రియేట్ చేయడం, మెయింటైన్ చేయడం ఎక్కడ చేస్తున్నారు మీరు? ఎస్ఎస్ఎంఎస్లో చేస్తున్నారు. ఓకే, ఎస్క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియోలో చేస్తున్నారు, అది ఒక టూల్. సో దాని ద్వారా మీరు ఈ డేటాబేస్ని క్రియేట్ చేయడం ఎట్లా, వాటిని మెయింటైన్ చేయడం ఎట్లా, వాటి మధ్యలో ఆ సెక్యూరిటీ సిస్టమ్ ఎట్లా పెట్టాలి, ఇవంతా కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది ఎస్ఎస్ఎంఎస్లో. అది ఒక టూల్ ఈ వీటిని చేసేదానికి. అట్లనే SaaS అంటాం. ఇక్కడ వచ్చేసి ఇది అంటే ఎస్ఎస్ఎంఎస్ అంటే ఏం చేస్తున్నాం, అక్కడ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్ చేస్తున్నాం అనుకోండి. ఓకే, ఓఎల్టీపీ టూల్ అనుకుందాం. అదే ఓల్యాప్ టూల్స్ వచ్చేసి ఇవి అనలైజ్ ద డేటా త్రూ SQL సర్వర్ అనాలిసిస్ సర్వీసెస్. SSAS అనేది సపరేట్ టూల్ మీకు. ఓకే, దాని ద్వారా డేటాని ఎట్లా అనలైజ్ చేయడం అనేది ఉంటుంది. మీరు డేటాబేస్కి కనెక్ట్ అయ్యేటప్పుడు SAS ని యూజ్ చేసుకొని కనెక్ట్ కావచ్చు డేటాని అనలైజ్ చేసేదానికి. అండ్ రిపోర్టింగ్ ఎలా చేయాలి, ఇది SSRS టూల్ అనేది ఉంటుంది. దీని ద్వారా ఆ యొక్క అనలైజ్ చేసిన డేటాని ఏ విధంగా రిపోర్ట్ చేయాలి, లేదంటే ఇక్కడ ఈ డేటాబేస్లో ఉండే డేటాని ఏ విధంగా మనకు కావాల్సిన విధంగా రిపోర్టింగ్ చేయాలి అనేది SSRS లో మీరు చేయడం జరుగుతుంది. ఇవన్నీ చేస్తేనే మనకి మెయిన్గా ఈ యొక్క SQL సర్వర్ యొక్క ఫుల్ ఫ్లెడ్జ్డ్ యూసేజ్ అనేది మనకి తెలుస్తుంది.